సంక్రాంతి పర్వదినం రానే వస్తుంది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎక్కడైనా సరే చట్టవిరుద్ధంగా కోళ్ల పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోకలిటీతో మాట్లాడేందుకు ఒంగోలు డిఎస్పి నారాయణ స్వామి రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, నమస్తే సార్. ఏంటి సార్ ఈ సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీస్ శాఖ తెలపడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు సార్? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా కోడి పందాలు కానీ వేరే గ్యాంబ్లింగ్ కానీ వేరే ఎనీ గేమింగ్ యాక్ట్ డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, అది అలౌ చేయం. ఇప్పుడు దయచేసి రిక్వెస్ట్, కోళ్ళ కత్తులు కట్టి అవి నోరు లేనివి అవి ఒకటి పొడుచుకుంటా ఉంటే మనం పైశాచిక ఆనందంతో ఎంజాయ్ చేయడం నిజంగా సంబరం కాదు, బాధే. కాబట్టి దయచేసి ఎవరు అట్లా హింసలు పాల్పడద్దండి, చట్ట ప్రకారం నేరమే. ఇంకోటి డబ్బులు పోగొట్టుకోడు, ఎవడు డబ్బులు ఉరికి రావు, ఎవరో వాళ్ళ సొమ్ము మనకు వస్తుంది అని ఏదో గెలిచి సంపాదిస్తామని అదంతా కాదు, కష్టపడితే వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ బెట్టింగ్ కార్యక్రమాలకి కోడి పందాలు పోతండి. పండగ పూట ఉరికి అనవసరంగా మీరు పోలీస్ స్టేషన్లో పోయి అవమానపడి మళ్ళీ దానికి బాధపడి పోలీసులను తిట్టుకొని అంతా కరెక్ట్ కాదు. దయచేసి సంబరాలు ఏదైతే ఉందో పండుగను ఎంజాయ్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సార్, ఒక చిన్న మాట, ఈ కోళ్ళ పందాలు ఆడిపిస్తూ ఒకవేళ పోలీసులకు పట్టుబడితే అంటే ఎటువంటి చట్టం వర్తిస్తుంది, వాళ్ళ మీద ఎటువంటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తారు సార్? 3 నెలల వరకు శిక్షలు పడతాయి, 6 నెలల వరకు శిక్షలు ఉంటాయి, ఆర్గనైజ్ చేస్తే శిక్షలు పడతాయి, ప్లస్ ఫైన్లు వేస్తారు. ఇది జడ్జి గారు దీని ప్రకారం ఉంటుంది. అప్పుడు 6 నెలల వరకు కూడా శిక్షలు పడట్లేదు. సో చిన్న కోడి పొందం పోయి జైలు పోవడం అంటే అందరూ నవ్వుతారు, కరెక్ట్. దయచేసి అటువంటి స్కోప్ ఇద్దండి, థ్యాంక్ యూ. సార్, ఇటువంటి వాటిని నిరోధించేందుకు ఈ జిల్లాలో ఎస్పీ గారు, మల్లికాకర్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? డెఫినెట్గా స్పెషల్ పార్టీస్ ఉన్నా, మేము మఫ్టీ పార్టీలు పెట్టినాము, అటువంటి డెఫినెట్ యాక్షన్ తీసుకుంటే ఎస్పీ గారు కూడా ప్రకాశం ఎస్పీ గారు సీరియస్గా ఉన్నారు, అట్లాంటివి అలో చేయొద్దని చెప్పారు. డెఫినెట్ విల్ బి వెరీ టఫ్. ఇది సంక్రాంతి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైనటువంటి కోడి పందాలు కానివ్వండి, జూదం లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి గారు తెలిపారు.